తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 308వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 4, 6వ వార్డులలో చేపట్టారు. సీసీ రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊచి శుభ్రపరిచారు. అలాగే అక్కడక్కడ మొలిచిన పిచ్చి ముక్కలు తొలగించారు. 2.5 గంటల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నామని సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించే దిశగా గ్రామస్తులంతా ఐక్యవత్యం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 308వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఆదివారము ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఈరోజు అయితే ప్రధానంగా 4, 6 వార్డులలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, అదేవిధంగా సీసీ రోడ్డుపై ఉన్నటువంటి చెత్తను మరి చీపుర్లతో ఊడ్చి తొలగించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి రాష్ట్రంలోనే మల్కాపూర్ గ్రామంలో మన నిరంతరాయంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తూ మరి ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే మాకు పారిశుద్ధ్యంలో జాతీయ అవార్డు కూడా మా గ్రామానికి రావడం జరిగింది. ఇంకా మరిన్ని జాతీయ అవార్డుల కోసం మరి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ మరి అందరం కూడా ఐక్యతతో ఉంటూ గ్రామానికి కావలసినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఐక్యతతో ఉంటూ సాధించుకుంటామని చెప్పి వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువత పాల్గొనడం జరిగింది. ఈ 4 వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్ల ఇరువైపులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా 4వ వార్డు పక్కన 6వ వార్డులో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ ఆవరణ, దాని చుట్టూ పేరుకుపోయినటువంటి చెట్టును, పిచ్చి మొక్కలను తీసివేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లను కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ శుభ్రం చేసి ఇక్కడ మనం ప్రతి సండే మేము ఇక్కడ 2 గంటలు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక మునుముందు కూడా ఎప్పుడు నిర్విరామంగా చేస్తామని మేము గ్రామస్తులతో కలిసి, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువత అందరము ఎప్పుడు కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎప్పుడు ఆగకుండా చేస్తామని తెలియజేస్తాం.